విశాఖ జిల్లా పాడేరులో కరోనాతో మృతి చెందిన పాత్రికేయుడు మధుసూదన్ రెడ్డికి సంతాపంగా కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. పాడేరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కొవ్వొత్తులు వెలిగించి తోటి పాత్రికేయుడు మృతికి 5 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన చైతన్యం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న పాత్రికేయులు కరోనా బారిన పడి ఇటీవల కాలంలో అకాల మరణం పొందుతున్నారు. కరోనా బారిన పడి మృత్యువత పడుతున్న కుటుంబాలు వలన వారి కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలు జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ప్రకటించడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని పాడేరు విలేకరుల తరపున డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టుకి ప్రత్యేక ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ బారిన పడి మృతి చెందుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలి. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చెల్లించాలి. అలాగే వారి కుటుంబాల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పాడేరు ప్రెస్ క్లబ్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి.